అన్నట్టు మొన్న ఆదివారం నాడు చిన్నపిల్లలకు పోలియో సుక్కలు వేపించి రానోళ్ళ ఏపీఎన్ వాళ్ళు ఇక ఇప్పుడు కూడా వేయించుర్రి ఇంకా వేస్తున్నారంట. అయితే ఈ పోలియో సుక్కల గురించే ఒక చిన్న ముచ్చట చెప్పాలమ్మ మీకు. ఇక అదేంటంటే ఇట్లా కాదు కానీ ఆగో, వాళ్ళు పడవల పోతున్నారు, ఆలకాడికే పోయి చెప్తా పాండ్రి నా ఎంబడిగ నడుగురి. ఇప్పుడు మనం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కాడ ఉన్న చిన్న పల్లెటూరులో ఉన్న వాళ్ళ ఆడ ఈ సంటి పాపకు పోలియో సుక్కలు వేస్తున్నారు కదా, షబాష్. ఇంట్లో ఉన్నది అంత పెద్ద వార్త అని అనుకునేరు? అసలు ఈ డాక్టర్లు, నర్సులు, కాంపౌండర్లు ఈ ఊరికి ఎట్లొచ్చారు అనుకున్నారు చూడురు. ఇప్పుడు చూసిర్రా, కృష్ణా నదిల పడవ మీద ప్రయాణం చేసి ఊరూరికి పోయి సుక్కల మంది వేసిర్రు, గ్రేటే కదా. మాకెందుకు మాకేం అవసరం అని అనుకోలేదోళ్ళ. చుట్టుముట్టు ఉన్న పల్లెలకు పోయి పిలగాన్లకు పోలియో సుక్కలు వేసి వచ్చిర్రు. సేమ్ వీళ్ళ లెక్కనే ఇగో ఈ ఏఎన్ఎం అక్క కూడా సాహసం చేసిందోళ్ళ. ఒక్కతే 10 కిలోమీటర్లు జంగళ్ల పొంట నడిచి చిన్న ఊరికి పోయి పిలగాన్లకు పోలియో సుక్కలు వేసింది. ఈమె పేరు జ్ఞానేశ్వరి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో మద్దిమడుగు అనే ఊర్లే సుక్కల మంది వేసే డ్యూటీ పడ్డది. అటు దిక్కు పోవడానికి తొవ్వలేదు. అయినా ఈ జ్ఞానేశ్వర్ అక్క నేనెందుకు పోతా, నాకెందుకు వచ్చిన తిప్పల, ఎవలెటు పోతే నాకేంది, సుక్కల మంది వేయకుంటే ఎవరన్నా అడుగుతారా, కొలువులకెళ్ళి తీసేస్తారా అని అస్సలు అనుకోలేదోల్లా. ప్రభుత్వం అప్పచెప్పిన జిమ్మెదారిని బా జాప్త చేసింది. కాలినడకన 10 కిలోమీటర్లు ప్రయాణం చేసి పిలగాన్లకు పోలియో సుక్కలు వేసి వచ్చింది, గ్రేట్ కదా. ఇల్లే కాదు లో, మొన్న గిదే ఆదివారం నాడు నాగర్ కర్నూలు జిల్లా డాక్టర్లు కూడా గిట్లనే సాహసం చేసిర్రు. నల్ల మల్ల అడవుల పొంట పోయి పిల్లలకు పోలియో సుక్కలు వేసిర్రు. వాళ్ళు జంగిళ్ల పొంట పోతనే ఉంటే పులి కూడా ఎదురొచ్చింది, అయినా భయపడలేదు. పిల్లల కోసము ఇవో ఇట్లా సాహసం చేసిర్రు చూసిర్రా. ఇది మానవత్వం అంటే కష్టం నష్టం అనుకోకుండా పిల్లల కోసము వీళ్ళిగో ఈ తీర్ల డ్యూటీ చేసినందుకు వీళ్ళందరికీ ఎన్ని క్షణార్థులు చెప్పినా తక్కువనే కదా.